49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే రమగారు. నమస్తే రమగారు. ఈ జనరేషన్ పిల్లల్ని చూసినప్పుడు, కొంతమందితో మాట్లాడినప్పుడు కొన్ని మాటలు విన్నా నేను. సరే, మీ ముందు పెడుతున్నాను అవి. పెళ్ళి, ఈ విషయానికి సంబంధించి పూర్వంలో రెండు కుటుంబాలు చూసుకునేవారు, పెళ్ళి చూపులు, ఎంగేజ్మెంటు, పెళ్ళి. వన్స్ మెడలో మూడు ముళ్ళు పడిపోయిన తర్వాత ఈ పిల్ల ఆ ఇంటిది అయిపోతుంది. పూర్తిగా వారి పద్ధతులను అనుసరించి నడుచుకోవటం, జీవితాంతం కలిసి ఉండటం, అది కదా మన సంస్కృతి సాంప్రదాయం. కానీ ఈ జనరేషన్ పిల్లల్లో వచ్చే ఆలోచన ఏంటంటే, ముక్కు మొహం తెలియదు. అప్పుడు చూడటం మహా అంటే ఒక రెండు నెలలో మూడు నెలలో ముందో చూస్తారు. జీవితాంతం కలిసి ప్రయాణం చేయాలి. వారి మధ్య అసలు ప్రేమ ఎలా ఉంటుంది? మనకు తెలియని వ్యక్తితో ప్రేమను ఎలా పంచుకోగలుగుతాం? అదే ముందే పరిచయం ఉంటే, ఒకరి గురించి ఒకరికి ఒక అవగాహన ఉంటే, వారి అలవాట్లు పద్ధతులు తెలిస్తే అప్పుడు కదా ప్రేమ ఉండేది, అది కదా సాఫీగా సాగే జర్నీ అనేది ఒక డిస్కషన్ విన్నానన్నమాట. ఇది మన సంప్రదాయం, ఫస్ట్ నేను చెప్పింది. రెండోది ఇప్పుడు మనం చూస్తున్న విషయం, ఏది తప్పు కాదు, కానీ నిజంగా ఆ జర్నీలో ప్రేమ అనేది ఎలా కలుస్తుందండి? జస్ట్ మూడు ముళ్ళు తర్వాతే ఇద్దరు ఒక దగ్గర ఉంటారు, అంతే కదా? చాలా పెద్ద ప్రశ్న. ఇప్పుడు మా అమ్మ నాన్నైనా మేమైనా ఎవరైనా, మా అమ్మ నాన్న మీ అమ్మ నాన్న మధ్య ప్రేమ ఉందో లేదో తెలియాలి మనకి. ఎస్, ఎలా అది అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మా నాన్నల మధ్య ప్రేమలు ఉన్నాయా లేదా? అసలు ప్రేమ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ మధ్య అయినా ఉంటుందా? ఈ మధ్య కాలంలో చూడలేకపోతున్నామా? ఏ మధ్య కాలంలోనూ చూడలేని జయ, అవన్నీ సినిమా స్టోరీస్. ఏటీలో సినిమా స్టోరీస్ ఇవి ఎలా అంటే జయ, ఇప్పుడు ప్రేమలు ప్రేమించుకుని పెళ్లి చేసుకునే అవకాశం ఎప్పుడు లభిస్తుంది? ఆడ మగ ఇద్దరూ ఎక్కడికైనా ఓ చోటకి వెళ్తూ ఉండటం కలిసి. ఇప్పుడు మా ఇంట్లో నేనుంటా, మీ ఇంట్లో నువ్వుంటావు, మీకు నాకు ఫ్రెండ్షిప్ ఎలా కుదురుతుంది? స్టూడియోకి వస్తే ఇప్పుడు మా ఇద్దరికి కామన్ ప్లేస్ ఒకటి ఉంది. అవును, ఈ ప్రేమ పెళ్ళిళ్ళు ఎలా కుదరటం మొదలుపెట్టినాయి? కలిసి చదువుకోవటం, కలిసి ఉద్యోగం చేయటం, కలిసి ప్రయాణం చేయటం, కలిసి ఏదో చేస్తూ ఉండటం, ఎక్కడైనా కలుసుకుంటూ ఉండటం వల్ల ఇవి కుదిరినాయి. ఇవి ఎప్పటి నుంచి వచ్చిండొచ్చు? ఒక 50-60-70 ఏళ్ళ నుంచి వచ్చినాయి అనుకుందాం. ఎక్కడో కలవకుండా, మొహం చూడకుండానే యువరాణిని ప్రేమించే రోజులు కావు కదా ఇవి? కావు కదా? కాదు. ఈ కలవడం వల్ల మీరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకున్నామని భావిస్తారు. నిజంగా ఏ లవ్ మ్యారేజెస్లో అయినా ఒకళ్ళ అలవాట్లు ఒకళ్ళకి పూర్తిగా తెలుస్తాయా? అస్సలు కాదు. వెరీ క్లియర్ అనమాట, ఇందులో అనుమానమే లేదు. వాళ్ళ గురించి నే, ఇప్పుడు నా గురించి నేనేం చూపిస్తానో అదే అవతల వాళ్ళు చూస్తారు, అంతే. అబ్బాయి కూడా అంతే. అబ్బాయి కూడా తనేం చూపిస్తాడు, అప్పుడప్పుడు కలుసుకుంటారు, వాళ్ళ మనస్తత్వం ఇదేని మనం ఒకటి ఫిక్స్ అవుతాం. కలిసి ఉండటం మొదలు పెట్టాక వాళ్ళ దైనందిన జీవితము, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళ ఊరు, వాళ్ళ రకం, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, అమ్మా నాన్న పిల్లాడితో ఎలా ఉంటారు, పిల్లవాడికి అమ్మా నాన్నతోటి ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, వీళ్ళ చుట్టాలేమిటి, వీళ్ళ రకమేమిటి, అవన్నీ ప్రేమల్లో తెలుస్తాయి తెలీదు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి అట్రాక్షన్ కలుగుతుంది. నేను తిడుతున్నాను అనిపిస్తుంది మీకు, ప్రశ్నిస్తున్నా అంతే. ప్రాక్టికల్గా చెప్తున్నారు ఇక క్వశ్చన్ ఇది. అవును, మనకి ఏం తెలియదు. చాలామంది పెళ్ళిళ్ళల్లో చాలామంది, ఇది ప్రతి వాళ్ళు అవును అని ఒప్పుకుని తీరాల్సిందే జయ. చాలా పెళ్ళిళ్ళల్లో అసలు అబ్బాయి అమ్మాయి వాళ్ళ నాన్నలు ఏం చేస్తారో కూడా తెలియదు. పెళ్ళిళ్ళలో, పెళ్ళిళ్ళు ఈ లవ్ మ్యారేజెస్లో వాళ్ళ ఇల్లు వాకిలు ఏం తెలియదు. ఒక్కోసారి ప్రేమించుకున్న తర్వాత లాస్ట్ మినిట్ వాళ్ళ ఇంటికి వెళ్తే, అమ్మ వీళ్ళందరూ ఇంటి ఇట్లా ఉన్నారు, సత్యాండ్ర దేవుడో వీళ్ళతో ఎలాగరా అనిపిస్తుంది. అప్పుడు డ్రాప్ అవ్వలేక ముందుకెళ్తారు. డ్రాప్ అవటానికి భయపడి ముందుకెళ్ళి జన్మంతా ఏడుస్తారు. ఎంతమంది ఉంటారో ఇట్లా. అవును రమ్మ గారు, వాళ్ళు అసలు ముందే అనుమానం వచ్చేది మాకు అంటారు, కానీ మానుకోలేరు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు చచ్చిపోదాం అనుకుంటారు. ఆ వ్యక్తి నచ్చుతారు, కానీ కుటుంబం నచ్చదు కొన్నిసార్లు. ఆ వ్యక్తి కూడా కొన్నాళ్ళకి నచ్చడు. మొదటి రోజున చూపించిన వ్యవహారమే బాగుంటుంది. ఆ వ్యవహారం ఎల్లకాలం ఉండదు, అది అలవాటైన వ్యవహారం కాదు, నిన్ను అట్రాక్ట్ చేయడానికి చూపించిన వ్యవహారం అది. అవునా? అవునవును. ఇప్పుడు ఇక్కడ మనకి ఆశాభంగం లవ్ మ్యారేజెస్లో కూడా ఉంటుంది, అలాగే అరేంజ్డ్ మ్యారేజెస్లో కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే ఇదివరకటి కాలంలో ఇలా ఆడ మగ ఒక చోట కలుసుకునే అవకాశాలు అవి లేవు కాబట్టి అరేంజ్డ్ మ్యారేజెస్ చేసేవాళ్ళు, అరేంజ్ మ్యారేజ్ చేసుకునేవాళ్ళం. వాళ్ళ అమ్మ నాన్న ఏమిటి, వాళ్ళ ఇల్లు బాకిలి, వాళ్ళకి ఏముంది, వాళ్ళ మామ ఏమిటి, బాబా ఏమిటి, అన్నీ కనుక్కునేవాళ్ళం. కంపాటబిలిటీ అంటావా, ఇది వరకు మనకి వాంటింగ్స్,
కంపల్షన్స్ ఇవి కావాలి అలాంటి ధోరణి ఆడవాళ్ళల్లో చాలా తక్కువ ఉండేది. ఎలా ఉన్నా పెళ్లి చేసుకుంటే అనుభవించి తీరాలి అని 90% 80% మగవాళ్ళు కూడా భార్యలు ఎలా ఉన్నా స్వీకరించేవాళ్ళు. ఇది మన ఇది భగవంతుడు రాసిన విధిగా భావించాలి. ఇప్పుడు చూడు మన అమ్మ నాన్న సెలెక్షన్ మన చేతిలో ఉందా? పోనీ మా నాన్నయ్య చెల్లి ఈ చెల్లి నాకొద్దంటే ఇంకో చెల్లి వస్తుంది మనకి. అవన్నీ ప్రీప్లాన్డ్గా వచ్చేసినాయి మాస్టర్ ప్లాన్లో భాగంగా. అలాగే ఓ ఇద్దరు రెండు వేరువేరు కుటుంబాలు మాట్లాడుకుని పెళ్ళి వరకు తీసుకొచ్చాము అంటే అది కూడా మాస్టర్ ప్లాన్లో భాగంగా తీసుకునేవాళ్ళు ప్రజలు. ఇదివరకు ఇన్ని డివోర్సులు ఇన్ని కొట్లాటలు ఉన్నాయా జయ? మరి ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఎలా కలిగేది రమ్మగారు? ఉండు వస్తా అంత మటుకు ముందు ఇది రా నీవు తన ప్రేమ వైపుకి వెళ్ళిపోతున్నావు నువ్వు. ఇదంతా అవని ఈ పెళ్ళిళ్ళు చేసుకున్నాక ఈ ఇద్దరు వేరు వేరు వ్యక్తుల్ని ఓ సంసారంలోకి పెట్టేవాళ్ళు. ఇద్దరు కలిసి సంసార రథాన్ని నడపాలి. ఆ అమ్మాయి అబ్బాయి వాళ్ళ నాన్నకి లక్ష్మీ మహాలక్ష్మి స్వరూపు కాదు విష్ణు స్వరూపుడైన అల్లుడు గాను వాళ్ళ ఇంటికి పెద్ద కొడుకు గాను వాళ్ళతోటి ఉండే ఒక బంధువుగాను అబ్బాయి. అమ్మాయి ఏమో వీళ్ళింట్లో దీపం పెట్టేందుకు వచ్చిన లక్ష్మీదేవిగా ఉండేది. మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి అని వాళ్ళు భావించేవాళ్ళు, మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చిన శ్రీరామచంద్రుడిని వీళ్ళు భావించేవాళ్ళు. భావనలే తప్పిస్తే ఇందులో ఇంకేమైనా ఉందా? వీళ్ళిద్దరూ కలిసి ఉండేవాళ్ళు. అలవాటు పొద్దున్నే వంట చేయటం, భర్తకి కావలసిన పరిచర్య చేయటం, కావలసిన రుచిగా ఏర్పరిచి పెట్టడం, అన్నీ చూడడం, సాయంకాలం ఇంటికి వచ్చేసరికల్లా మళ్ళీ ఏదైనా భోజనం పెట్టడం, భార్య భర్త కలిసి కాలం గడపడం, ఇద్దరు కలిసి సంసార రథాన్ని ముందుకు తీసుకెళ్ళడం ప్రేమ ఆటోమేటిక్గా పుట్టేది అలవాటుతోటి. వీళ్ళకు ఒకళ్ళకొకళ్ళు మీకు మీరే అన్న మాట పెళ్లిలో ఏర్పరిచి పెట్టారు కదా. ఈ వివాహ బంధాన్ని మంత్రాలతోటి పవిత్రం చేసేవాళ్ళు, మంత్రాన్ని నమ్మేవాళ్ళు. ఇదివరకు విలువిచ్చేవారు, విలువిచ్చేవారు. వివాహ క్రతువుకి మహా విలువ ఉండేది. ఆ క్రతువు వల్లే అంత హోమం, అంత యజ్ఞం, ఇంత మంత్రం, 10 మంది ఆశీర్వదించటం, ఆ వివాహంలో చేసేటువంటి తంతులు. ఎందుకు ఈ పిల్లని చేసుకుంటున్నావు అని అడిగితే ధర్మ ప్రజా సంపత్యర్థం అని చెప్పిచ్చేవాళ్ళు. ధర్మంగా పిల్లల్ని కంటం కోసం. ఓ ఇద్దరు అమ్మాయి అమ్మాయి అబ్బాయి కలిసి ఉన్నారనుకో జయ, ఇద్దరు ఓ భార్య భర్త ఓ ఇద్దరు కలిసి ఉన్న అమ్మాయి అబ్బాయి మీట్ అయ్యారు, పెళ్లి చేసుకున్నవాడే మీట్ మై వైఫ్ అని చెప్పగలుగుతాడు. లివింగ్ టుగెదర్ వాడు మీట్ మై వైఫ్ అని అనగలడా? అసలు వైఫ్ దర్జా ఉందా దానికి? లేదు కదా. అస్సలు వీఆర్ లివింగ్ టుగెదర్ అని చెప్పగలగడు. అంతే అంతే. ఎప్పటికీ అమ్మాయి లీగల్గా కానీ ధార్మికంగా కానీ అది వెడెడ్ వైఫ్ కానే కాదు. కాదు, మేము వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పగలవా నువ్వు? పోనీ అందరికీ చెప్తావు, ఏదో గుళ్ళోకి వెళ్ళి చెప్పు, చెప్పవు. పోనీ మా గుడి కాదు, మీరు ఇంకో ఎక్కడికో వెళ్తావు అక్కడ మాత్రం చెప్తావు నువ్వు. వీఆర్ టుగెదర్ అని చెప్పగలుగుతావు, మిస్టర్ అండ్ మిసెస్ అని చెప్పలేకపోతావు. ఆ ధర్మం అట్లా వేడుకొని మన లోపల ఉండిపోయింది అది. ఎస్, ఒక్కసారి అట్లా సప్తపది అలా నడిచారా, ఊరికే రోడ్డు మీద 10 అడుగులు నడవడం కాదు, ఆ మంత్రము, ఆ క్రతువు, ఆ వివాహ వ్యవస్థ, ఆ పద్ధతి, అది వీళ్ళ మధ్య ఆపేక్షని ప్రేమని కలిగిస్తుంది. అన్నీ వదిలిపెట్టుకుని ఈ అమ్మాయి మనతో పాటు వచ్చేసింది, వాళ్ళ అమ్మా నాన్నని తను పెరిగిన వాతావరణాన్ని దాన్ని వదిలిపెట్టి వచ్చిందని. భర్తకి ఇతను అందరికంటే నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఎందుకంటే రేపు ఇతను సంతానాన్ని కనవలసింది నేనే అన్న భావంతో ఆడవాళ్ళకి ప్రేమలు పెరుగుతాయి. వన్స్ ఆ పీటల మీద కూర్చుంటే చాలేమో కదా, అమ్మా నాన్నకి ప్రేమలు లేవు అని మనం ఎవరైనా చెప్పగలమా? అసలు చెప్పగలమా? మరి ఇలాగేగా పెళ్ళిళ్ళు. అప్పుడు పెళ్ళిళ్ళు ఏముంది, 10 ఏళ్ళ అబ్బాయికి 3 ఏళ్ళ అమ్మాయికి పెళ్లి చేసేవారు. మా అమ్మకి 10 ఏళ్ళు, మా నాన్నకి 14 ఏళ్ళు వాళ్ళ పెళ్లికి. ప్రేమ లేకుండానే మేము 10 మంది ఉన్నామా? మా ఇంట్లో బరిబారి ఆయన పోయేదాకా మా అమ్మతో ఉన్నారా? ఇది వరకు అప్పుడు కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉండేవి, ఉన్నా కూడా పెళ్ళాలని వదిలిపెట్టకుండా ఉండే వ్యవస్థ ఉండేది అప్పుడు. తర్వాత క్రమంగా ఏమైంది, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కోసం పెళ్ళాలని వదిలేసే పద్ధతి వచ్చింది. అసలు మ్యారేజే లేకుండా ఉండే వ్యవస్థలోకి కూడా ఇప్పుడు మనం వచ్చేసాం. వచ్చేసాం కదా రమ్మగారు, చూస్తున్నాం చూస్తున్నాం కదా. ప్రేమ ఎలా పుడుతుంది అంటే బంధం వల్ల పుడుతుంది, కలిసి ఉండటం వల్ల పుడుతుంది. కలిసి ఒక చోట ఉండటం, ఒకళ్ళ కోసం ఒకళ్ళు అతను సంపాదిస్తాడు, ఈ అమ్మాయి పనిచేస్తుంది, బాండ్ అట్లా పెరిగేది. ఇప్పుడు కూడా అలాగే ఉంది.
ఇప్పుడు అలాగే అరేంజ్డ్ మ్యారేజెస్ లేవా ఇప్పుడు? ఎందుకు లేవండి? కదా ఆ లవ్ మ్యారేజెస్ ఎన్ని ఉన్నాయో దానికి నాలుగింతలు అరేంజ్డ్ మ్యారేజెస్ ఉన్నాయి. ఫెయిల్యూర్స్ అరేంజ్డ్ మ్యారేజ్ లోనూ ఉన్నాయి, లవ్ మ్యారేజెస్ లో కూడా ఉన్నాయి. లేవా 100% yes. పెళ్ళిళ్ళు ప్రేమించి ప్రేమించి పదేళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లోకి దిగుతున్న వాళ్ళు ఉన్నారు. అందులో వాళ్ళే ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు మాకు ఇష్టం లేదు, ఏదో మొహం నచ్చకపోయినా సరే మా అమ్మ బలవంత పెట్టింది మా నాన్న బలవంత పెట్టాడు చేసుకున్నాను అలాంటి మాటలు ఇప్పుడు లేవు. మాట్లాడుకుంటున్నారు పిల్లలు, చూసుకుని చేసుకుంటున్నారు, ఏదో మాట్లాడుకుంటారు. ఓ 10 మందిని కలిసి అందులో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆడపిల్లలకి అవకాశం వచ్చింది, అంత చూసీగా ఉంటున్నా ఎంత చూసీగా ఉన్నా కుదురుతోంది. అవును అవును. ఇక పెళ్లి చేసుకున్నాక ఎక్కడో చోట రాజీ పడాలి. లవ్ మ్యారేజెస్ వాళ్ళు మాత్రం రాజీ పడరా? రాజీ పడితేనే పెళ్లిళ్ళు కుదురుతాయి, లేకపోతే పెళ్లిళ్ళు వివాహ బంధం ఉండదు. నాకు అనిపిస్తూ ఉంటుంది రమ్మగారు, గతంలో కూడా ఒకసారి చెప్పినట్లున్నా నేను, వన్స్ పెళ్ళి అనేది జరిగిన తర్వాత అది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా పెళ్లి పెళ్ళే, వైఫ్ వైఫే, హస్బెండ్ హస్బెండ్ కాదంటారా? 100% అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు ఎప్పుడు కూడా ఏ పెళ్లిలో అయినా సర్దుబాటు అంతే, మీరు అడ్జస్ట్ అయితే ప్రేమలు ఉంటాయి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా బోత్ ఇద్దరు ఇద్దరు అడ్జస్ట్ అవ్వాలి. పాతకాలపు పెళ్ళిళ్ళల్లోనూ ఇద్దరు అడ్జస్ట్ అయ్యేవాళ్ళు, కొత్త కాలపు అరేంజ్ మ్యారేజెస్లోనూ అడ్జస్ట్ అవుతూనే ఉండాలి. లవ్ మ్యారేజెస్లో కూడా అడ్జస్ట్ అవ్వాల్సిందే. నాకు కావాల్సినట్టుగానే నడవాలంటే పెళ్ళే సలు నడవదు కదా, నడవదు కదా. పెళ్ళి అయ్యాక సాధ్యం కాదు కదా రమ్మగారు? కాదు కదండి. చాలామంది అనుకుంటారు అరేంజ్డ్ మ్యారేజ్ అనగానే, ఓ సారీ లవ్ మ్యారేజ్ అనగానే చాలా ఫ్రీడమ్ ఉంటుంది, ఏమన్నా ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు. అలా ఉండదు. మీరు పెళ్ళి అనగానే ఇప్పుడు ప్రేమలు ఇద్దరివి, పెళ్ళి అనగానే అటో కుటుంబం ఇటో కుటుంబం, అటో సొసైటీ ఇటో సొసైటీ, కల్చరల్ డిఫరెన్సెస్, వాళ్ళ పందాపేరు, అసలు రాష్ట్రాల తేడాలు, ప్రాంతాల తేడాలు. గుంటూరు వాళ్ళు కృష్ణా వాళ్ళు కూడా కుట్టు చచ్చిపోతారు జయ. అవును. వంటల దగ్గర వంటలు, వంటల దగ్గర బట్టల దగ్గర పెట్టుబడుల దగ్గర పూజల దగ్గర ప్రతి దానికి పొట్లాడుకుంటారు. అవును. వాళ్ళ అత్త వాళ్ళ అమ్మ ఒప్పుకోదు, వీళ్ళ నాన్న ఒప్పుకోడు. లేకపోతే ఇప్పుడు అమ్మా నాన్నతో సంబంధం లేకుండా ఏ పెళ్ళైనా కుదురుతోందా? లవ్ మ్యారేజెస్లో కూడా కుదరవు కదా. ప్రేమించుకునేటప్పుడు తెగ ప్రేమించుకుంటారు, పెళ్ళయ్యాక మా అమ్మ ఇష్టం, మా అమ్మకి నచ్చినట్టు చేయి, మా అమ్మతో మాట్లాడు, మా అమ్మతో సార్ట్ అవుట్ చేసుకో, ఇలాంటివి కూడా చూసి ఎన్నీ అన్నీ ఇలాంటివే, అన్నీ ఇలాంటివే. ప్రతిదీ ఇలాగే ఉంటుంది. పెళ్ళి అనగానే కుటుంబ వ్యవస్థ మాది, నువ్వు చక్కగా ఉండు అయినా కూడా ప్రేమ ఉండకపోవచ్చు, నువ్వు మామూలుగానే ఉండు ప్రేమ ఉండొచ్చు. నిభాయించటం వల్ల ప్రేమలు వస్తాయి. నువ్వు పే లవ్ మ్యారేజెస్లో కూడా నిభాయిస్తేనే ప్రేమలు మిగులుతాయి. ఒకళ్ళ కోసం ఒకళ్ళు తగ్గితేనే ప్రేమ ఉంటుంది. ఈ అరేంజ్డ్ మ్యారేజెస్లో ప్రేమలు ఏంటంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు అడ్జస్ట్ అవ్వటం వల్ల, ఎక్స్టమ్ అవ్వటం వల్ల. సర్దుకోవాలి, పెళ్ళి అంటే సర్దుబాటు అని పదే పదే వినడం, ప్రవర్తించడం వల్ల ఆటోమేటిక్గా ఒకళ్ళకొకళ్ళు అలవాటు అవుతారు, ఆపేక్ష వస్తుంది, సంతానం కలిగాక ప్రేమ పెరుగుతుంది. అంతే, ఇది నాదనే ఒక భావన. ఇప్పుడు ప్రేమ అంటే ఏం చేయాలి, నాది అనే ఫీలింగే కదా. అంతే, అది ఎంత గాఢంగా ఉంటే ప్రేమ అంత గాఢంగా చిక్కగా ఉండదు. నువ్వు నేను నుంచి మనంలోకి వస్తాం కదా, వస్తాం కదా. ఈ గాఢత ఎప్పుడు ఏర్పడుతుంది? ఒకళ్ళ కోసం ఒకళ్ళు, ఇప్పుడు ఈ రెండు చేతులు ఉన్నాయి, నువ్వు ఇలా ఇలా కొట్టు మోతే వస్తుంది, నువ్వు చేర్చు, తేడా లేదు. ఇది కదా కావాలి, దీంతో ప్రేమ వస్తుంది ఆటోమేటిక్గా. అడ్జస్ట్మెంట్, నేను ఎంత అడ్జస్ట్ అయినా మా ఆయన అవడండి, వాళ్ళకి ప్రేమ లేదండి అని రాస్తారు పాపం కామెంట్లు. ఏం చేస్తాం ప్రేమలు? కొంతమంది అన్ని విషయాల్లోనూ ప్రేమగా ఉండేవాళ్ళు ఉంటారు, కొన్నిటికి కొన్నే ఉంటాయి. ఈ విషయాల్లో బాగా చూస్తారు, మీ కొన్ని విషయాల్లో వాళ్ళు టఫ్గా ఉంటారు. ఎక్కడ దొరికిందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయండి, దాన్ని పెద్దది చేసుకోండి. మనం అట్లా అడ్జస్ట్ అవ్వాల్సిందే ఈ రోజున, ఎందుకంటే ఇవాళ రేపు సెల్ఫే ఎక్కువగా ఉంటుంది. ఆడగాని మొగ్గాని, నా సరదా, నా సంతోషం, నాకు నచ్చటం, నేను ఫీల్ అవటం, నా హార్టింగ్స్, నా ఫీలింగ్స్కే ఎక్కువ పీట వేసుకుని ప్రయారిటీ. పక్క వాళ్ళ ఫీలింగ్స్కి కూడా మనం ప్రయారిటీ ఇస్తే అప్పుడు ప్రేమలు పెరుగుతాయి. అది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా కూడా పెళ్ళితోటే ప్రేమ వస్తుంది. ఇక్కడ అరేంజ్డ్ లవ్ అనేది పక్కన పెడదాం, పెళ్ళి అంతే. నమస్తే రమ్మగారు.